హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమైన క్రాబ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్పబోతున్నా అండి. సీజనల్లో దొరికే ఈ క్రాబ్స్ అంటే చాలామందికి ఇష్టం. ముందుగానే మనం క్రాబ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి దానికి కావాల్సినటువంటి టమాటోస్ అండ్ ఆనియన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీరా అండ్ కర్రీ గ్రీన్ చిల్లీస్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈలోపు ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇందులో ఉన్న వాటర్ బాగా డ్రై అయినంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు. తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్రాబ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం టర్మరిక్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలానే దీనికి కావాల్సినటువంటి మంచి స్పైసీ కావాలంటే మనకు రెడ్ చిల్లీ కంపల్సరీ కదా, సో రెడ్ చిల్లీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి, అదే కదా మంచిది. సో రాక్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనికి కావాల్సినటువంటి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి బాగా కుక్ చేసుకునేంత వరకు ఉంచి పైన కొద్దిగా క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ అయిన తర్వాత అందులో మనకు కావాల్సినటువంటి కొరియాండర్ లీవ్స్ పైన గార్నిష్ కోసం యాడ్ చేసుకోవాలి. సో వేడివేడిగా ఉన్న ఈ క్రాబ్ కర్రీని తినడానికి రెడీ అవుదామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.